నడక నిత్య జీవిత అవసరం. నడుస్తూ నడుస్తూ పోవాలనే నానుడు కూడా ఉంది. అంటే నడక సాగినంతకాలం ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని దాని అర్థం. నడక ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యాయామం కూడా. ఎంతటి వ్యాయామాలు చేసినా నడకకు మించిన ఎక్సర్సైజ్ లేదనేది తేట తలమి. అందరూ నడుస్తారు, కానీ నడక గురించి మనకు తెలియని వివరాలు ఎన్నో ఉన్నాయి. బరువు తగ్గాలన్నా సన్నబడాలన్నా మధుమేహం అదుపులో ఉండాలన్నా మొత్తం మీద మనకు ఆరోగ్యం బాగుండాలి అంటే నడకే శరణ్యము అని డాక్టర్లు, పోషకాహార నిపుణులు, ఫిట్నెస్ నిపుణులు చెప్తూనే ఉంటారు. అందుచేత చాలామంది నడకను అలవాటు చేసుకొని నడుస్తూ ఉంటారు, శరీరంలోని కొవ్వును కరిగించుకుంటారు. ఈ నడకలో వేగంగా నడిస్తే కలిగే ప్రయోజనములు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రతిరోజు కాసేపు నడవాలని డాక్టర్లు తరచుగా చెప్తూనే ఉంటారు. అయినా వింటేగా ఆ నడిస్తే ఎంత, నడకపోతే ఎంత అని అనుకునేవారు కొందరైతే సమయం లేదను బద్ధకంతోనే ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ పోయేవారు మరికొందరు. నిజానికి నడక ఓ దివ్య ఔషధం. వ్యాయామంలో ఇంత తేలికైంది మరొకటి లేదు. ఎలాంటి వ్యాయామం అయినా ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు, కానీ నడకతో ప్రత్యేకంగా లభించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాకింగ్తో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతుంది. ప్రతిరోజు 40 నుంచి గంటక పాటు తగ్గకుండా వారంలో కనీసం 5 రోజులే నడుస్తూ ఉండండి. రోజు రోజుకు నడిచే వడివిని కాస్త పెంచుకుంటూ పోండి. అవాంఛితమైన కొవ్వు తగ్గి తప్పక బరువు తగ్గుతారు. ఆరోగ్యకరమైన బరువు పరిమితి చేరుకుంటారు. అలా నడక సమయంలో బరువు తగ్గాలనుకునేవారు సమతుల ఆహారం కూడా తీసుకోవటం మంచిది. కార్బోహైడ్రేట్, కొవ్వులున్న ఆహారాన్ని బాగా తగ్గించి ప్రోటీన్తో కూడిన ఆహారంతో పాటు పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంతో పాటు బరువు కూడా తగ్గుతారు. వాస్తవానికి నడకను ప్రారంభించే ముందు కొంచెం తినటమే మంచిది. అది కడుపు మీద భారం పడినంత కాకుండా కాస్త లైట్గా ఉండాలి. అంటే కాస్తంత పండు ముక్కో లేదంటే లైట్గా కాస్తంత పెరిగన్నము అయితే మంచిది. చాలామంది వ్యాయామం పరగడుపునే చేయాలనడానికి ఒక కారణం ఉంది. మానవ శరీరం వ్యాయామం చేస్తున్నప్పుడు ఆహారాన్ని జీర్ణం చేయటం అనే పనిని చేయదు. ఈ 2 పనులను ఒకేసారి చేయలేదు. అందుకే చాలామంది ఈ సలహా ఇస్తారు. అయితే కాస్తంత లైట్ స్నాక్స్ తిని నడక మొదలు పెట్టడం వల్ల వ్యాయామం పూర్తయ్యే సమయానికి ఆకలితో నకలకనాడిపోకుండా ఉండటంతో పాటు నడకకు అవసరమైన శక్తి కూడా లభిస్తుంది. ఉదయం నడక మొదలు పెడితే దానికంటే ముందు 1 గ్లాసు నీళ్ళు తప్పక తాగాలి. వాస్తవానికి నడక కంటే రన్నింగ్లోనే బర్న్ అయ్యే క్యాలరీలు ఎక్కువే. కానీ ఒకరు ఎంత దూరం పరిగెత్తగలరు? అదే నడక అయితే ఒక నిర్ణీత వేగంతో నడిస్తే చాలా దూరాలు ఆగకుండా నడవటం సాధ్యమవుతుంది. ఇక మరి లెక్కల్లో చెప్పుకోవాలంటే 1 గంట పాటు నెమ్మదిగా జాగింగ్ చేస్తే 700 క్యాలరీలు బర్న్ అవుతాయి. అదే బ్రిస్క్ వాకింగ్ అంటే వేగంగా నడిస్తే 1 గంటలో 600 క్యాలరీలు బర్న్ అవుతాయి. కానీ ఆ నడకను చాలాసేపు అదే పనిగా కొనసాగించవచ్చు. అదే నడకలోని సౌలభ్యం సౌకర్యంగా ఉంటుంది. నడక ప్రారంభించే ముందు మంచి షూ ఉన్నప్పుడు మంచి సాక్స్ వేసుకోవడం తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే షూతో నడుస్తున్నప్పుడు చెమట పట్టడం ఎక్కువ. అలాంటప్పుడు మంచి సాక్స్ లేకపోతే కాలికి పొక్కులు బొబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే చెమట పీల్చుకునే విధంగా మంచి సాక్స్ అవసరమే. కాలిని పొడిగా ఉంచుతూ బాగా గాలి సోకే విధంగా ఉండి పాదాన్ని చల్లగా ఉంచే సాక్స్ అయితే మంచివి. నైలాన్ సాక్స్ వద్దు, అవి పాదాన్ని వేడిగా ఉంచేలా చేస్తాయి, పాదానికి చల్లదనాన్ని ఇవ్వవు. ఉబ్బకాయాన్ని ప్రేరేపించే 32 రకాల జన్యువుల పనితీరును పరిశీలించగా రోజుకు సుమారు 1 గంట సేపు నడిచిన వారిలో వీటి ప్రభావాలు సగానికి సగం తగ్గుతుండటం విశేషం. నడకతో తీపి పదార్థాల మీదకి మనసు మళ్ళటము తగ్గుతుంది. 15 నిమిషాలు నడిచినా చాలు, చాక్లెట్ తినాలన్న కోరిక తగ్గుముఖం పడుతున్నట్లు, ఒత్తిడిలో ఉన్నప్పుడు చాక్లెట్ తినటము తగ్గుతున్నట్లు ఎక్స్టార్ట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఇది 1 చాక్లెట్కే పరిమితం కావటం లేదు, ఇతరత్ర తీపి పదార్థాలు తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. ఎలాంటి శారీరక శ్రమ అయినా రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గడానికి తోడ్పడేది ఒక్క నడకతోనే ఇది సాధ్యమవుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయనంలో పేర్కొంటుంది. వారానికి 7 గంటలు అంతకన్నా ఎక్కువసేపు నడిచిన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ముప్పు 14% తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అధిక బరువు హార్మోన్
మాత్రలు వేసుకోవటం వంటి రొమ్ము క్యాన్సర్ ముప్పు కారకాలు గల వారికి ఇలాంటి రక్షణ లభిస్తుండటం గమనార్హం. కీళ్ళ వాపులు తలెత్తే నొప్పులు తగ్గడానికి నడక దోహదం చేస్తున్నట్లు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అంతేకాదు సమస్య అంతవరకు రాకుండాను కాపాడుతుంది. వారానికి 5-6 కిలోమీటర్లు నడవటం కీళ్ళ వాపు నివారణకు తోడ్పడుతుండటం అధ్యయనాలు చెప్తున్నాయి. నడవటం వల్ల కీళ్ళు ముఖ్యంగా ఎక్కువగా అరిగిపోయే అవకాశం ఉన్న మోకీళ్ళు, తుంటి కీళ్ళు, వాటి చుట్టూ ఉండే కండరాలు బలోపేతమవుతాయి. కీళ్ళు ఉరుసుకుపోవటం తగ్గి కదలిక సాపిగా సాగుతుంది. ఇవన్నీ కీళ్ళ నొప్పులు బారిన పడకుండా చూసేవి. నడకతో రోగ నిరోధక శక్తి సైతం పుంజుకుంటుంది. వారానికి ఒక్కసారి అంతకన్నా తక్కువ వ్యాయామం చేసేవారితో పోలిస్తే రోజుకు కనీసం 20 నిమిషాల సేపు నడిచిన వారికి జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ ముప్పు 43% తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒక మనిషి సరాసరి నడక వేగము గంటకు 5 కిలోమీటర్ల వేగముగా, అంటే 5 కిలోమీటర్ల కన్నా ఎక్కువ నడిచేటప్పుడు సహజముగా అడుగుల మధ్య దూరము పెరుగుతుంది కాబట్టి ఎక్కువ క్యాలరీలు దహించబడతాయి. నడక వల్ల ఆడవారిలో స్థానాల క్యాన్సర్, మగవారిలో కోలైన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. నడక అస్టిమోపోరోసిస్ను నిరోధించడానికి సహాయపడుతుంది. పోస్ట్ మోనోపాజ్ దశలో ఉన్న ఆడవారు రోజుకు 1.5 కిలోమీటర్లు నడిస్తే ఎముకల సాంద్రత పెరుగుతుంది. వారానికి కనీసం 1.5 గంటల తగ్గకుండా నడిచే ఆడవారిలో తక్కువ సమయం నడిచే ఆడవారితో పోలిస్తే మెదడు చురుకుగా పనిచేస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలిసింది. 15 నిమిషాల్లో 1.5 మైళ్ళ దూరాన్ని వేగంగా నడిస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతుందో అన్ని క్యాలరీలు అదే దూరాన్ని 8.5 నిమిషాల్లోనే జాగింగ్ చేస్తే ఖర్చు అవుతుంది. నడక గుండె నొప్పి, టైప్2 మధుమేహము, ఎముకలు విరగటం వంటి ఇబ్బందులను లేదా వ్యాధులను వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వేగముగా నడవటం వల్ల స్ట్రెస్ మరియు డిప్రెషన్లు తగ్గుతాయి. క్యాన్సర్ నుండి త్వరగా కోలుకునే అవకాశాలు పెరుగుతాయి. విమానాలు తిరిగేవారు నడిచే వాళ్ళకన్నా త్వరగా చనిపోయే అవకాశాలు పెరుగుతున్నాయి. సాధారణంగా మనం చాలాసార్లు చూసాం, కోళ్ళు కానీ, పావురాలు కానీ, కొంగలు లాంటి పక్షులు నడిచేటప్పుడు తలను ఊపుతాయి. ఆ విధంగా చేయటం వలన అవుతుంది దృష్టి బాగా షార్ప్ అవుతుందని పరిశోధకులు చెప్తున్నారు. నడకకు పరుగుకు ఒక ముఖ్యమైన తేడా నేల మీద కాలు పెట్టే సమయంలో ఉంటుంది. నడిచేటప్పుడు ఒక కాలు పూర్తిగా నేలను తాకుతుంది, పరిగెత్తేటప్పుడు కాలు నేలను తాకే సమయము స్వల్పం, అది కూడా పూర్తిగా తాకదు. బరువు తగ్గడానికి మామూలు వేగముతో కనీసం 40 నిమిషాలు నడవాలి. అదే వేగముగా నడిచేటప్పుడు 20 లేదా 25 నిమిషాలు నడిస్తే సరిపోతుంది. ఇది గుండెకు బలాన్ని కూడా ఇస్తుంది. 20 నిమిషాలు నడక లేదా 2000 అడుగుల నడక 1.5 కిలోమీటర్ నడకతో సమానము. క్రమం తప్పకుండా వారానికి కనీసం 3 సార్లు అరగంట తగ్గకుండా నడుస్తూ ఉంటే డాక్టర్లు బిల్లులు భారీగా తగ్గుతాయని సుమారు 2000 మందిని పరిశీలించిన తర్వాత వైద్యులు చెప్తున్నారు. నడిచే విధానాన్ని బట్టి వారికి ఉన్న లైంగిక వాంఛలను తెలియజేస్తుంది. అవి కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. రోజుకు 6000 అడుగులు నడక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, 10000 అడుగులు బరువు తగ్గడానికి మంచిది అని నిపుణులు సలహాలు ఇస్తున్నారు. మనిషి వెన్నెముక 2 కాళ్ళ మధ్య నడవడానికి వీలుగా, అంటే నిట్ట నిలువుగా పొజిషన్లో ఉండటాన్ని డిజైన్ చేయబడలేదు కాబట్టి చాలామంది బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లం, ఆర్థరైటిస్ వంటి వ్యాధితో బాధపడుతుంటారు. చాలా చోట్ల కాళ్ళకు చెప్పులు లేకుండా నిప్పుల మీద నడవటం అనేది మతాచారం. ఇండియా, చైనా, ఫిజీ దీవులు, న్యూజిలాండ్ మొదలైన దేశాలలో ఈ ఆచారం ఉంది. ఈ ఆచారం మొదట పురాతన గ్రీసులో మొదలైందని అంటారు. వ్యక్తి చేసిన పాపాలు ఆ విధంగా నిప్పుల మీద నడవటం వల్ల పోతాయని, పంటలు బాగా పండుతాయని ప్రజల నమ్మకం. నడక పోటీలు సుమారు 90 ఏళ్ళుగా ఒలింపిక్ ఆటగా కొనసాగుతుంది. ఈ నడక పోటీలలో దూరం 20 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ఆట బ్రిటన్లో 1900 శతాబ్దంలో మొదలై మొదటిసారిగా 1908లో ఒలింపిక్ ఆటల్లో చేర్చారు. కానీ ఒలింపిక్ ఆటలలో ఈ నడక పోటీలు అంతగా పాపులర్ కాలేదు. సగటున ఒక వ్యక్తికి కడుపు నిండా తిన్న భోజనం ఒక పెద్ద కోక్, అలాగే వేపుళ్ళు పూర్తిగా దహించబడడానికి 7 గంటల సమయం పడుతుంది. మనిషి 2 కాళ్ళ మీద నడవడం 3 నుండి 6 మిలియన్ సంవత్సరాల క్రితము మొదలుపెట్టి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా. 4 కాళ్ళ మీద నడిచే అలవాటు ఉన్న కోతి లాంటి మానవుడు
వస్తువులు మోయడానికి వీలుగా రెండో కాలు మీద నడవటం జీవ పరిణామంలో వచ్చిన మార్పు. మొట్టమొదటిసారిగా రెండో కాలు మీద నడక ప్రారంభించిన మనిషి ఆస్ట్రలోపీథెకస్ తెగకు చెందినవాడు. ఒక మనిషి సరాసరి నడక వేగము గంటకు 5 కిలోమీటర్ల వేగంగా, అంటే 5 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా నడిచేటప్పుడు సహజముగా అడుగుల మధ్య దూరము పెరుగుతుంది, కాబట్టి ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, చూశారుగా మన కాళ్ళల్లోనే ఎంత దివ్యమైన ఔషధాలు ఉన్నాయో, నడక ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందో మీరే విన్నారుగా. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఖచ్చితంగా నడక ప్రారంభించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.